Hi friends. అపార విద్యా పారంగతిగా రాజనీతిలో చక్రవర్తిగా ఆర్థిక భౌతిక మనస్తత్వ శాస్త్రాలపై అపారమైన పట్టు కలిగిన వాడిగా చాణక్యుడిని ఇప్పటికీ కీర్తిస్తారు. ఈయన రాసిన అర్థశాస్త్రం ఇప్పటికీ మేనేజ్మెంట్ కోర్స్ నేర్చుకునే వారికి పాఠాలుగా చెబుతారంటే ఆయన విద్యా కౌశలం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. అర్థశాస్త్రంతో పాటు మనస్తత్వ శాస్త్రాన్ని కూడా అవపోసన పట్టాడు కౌటిల్యుడు. మానవుల పురోగతికి, మనుషుల మధ్య బంధాల గురించి, ఒక మనిషికి ఉండాల్సిన ప్రవర్తన గురించి విపులంగా వివరించాడు. ఈ మనస్తత్వ శాస్త్రంలోనే ప్రతి మగవాడు ఖచ్చితంగా చేయకూడని పనుల గురించి చెప్పబడింది. ప్రతి మగవాడికి ఎన్నో సమస్యలు బాధ్యతలు ఉంటాయి. వాటిని చక్కదిద్దడానికి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అయితే వాటిలో కొన్ని పనులు తెలుసో తెలియకో చేయడం వల్ల తన నాశనాన్ని తానే కొని తెచ్చుకున్నట్లు అవుతుందని చాణక్యుడు చెప్పాడు. అవి ఏమిటంటే, శత్రుశేషం రుణశేషం ఉండకూడదు. పూర్వం శత్రువులతో పోరాడి వారిని తుదముట్టించేవారు, కానీ నేటి సమాజంలో అలా చెయ్యలేం. కాబట్టి మీ శత్రువులకు వీలైనంత దూరంగా ఉండటమో లేక వారిని దూరంగా పెట్టడమో చేసి వారు మీకు వ్యతిరేకంగా చేసే పనుల మీద దృష్టిని ఉంచి వాటిని ఎప్పటికప్పుడు నిలువరించి శత్రువులను అన్ని విధములా మీకు లొంగేలా చేసుకోవాలి. శత్రువు పడ్డాడు కదా అని జాలిపడి అతనికి సహాయం చేస్తే మీ సహాయాన్ని మళ్ళీ మీకు వ్యతిరేకంగానే ఉపయోగిస్తాడు. కాబట్టి మీ శత్రువులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. అలాగే మీరు వీలైనంత వరకు ఎవరి దగ్గర రుణపడవద్దు. ఒకవేళ కొన్ని అనుకోని పరిస్థితుల్లో రుణపడ్డా ఆ రుణాన్ని వీలైనంత త్వరగా తీర్చడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ రుణం తీర్చడంలో ఆలస్యమైతే మీరు వారి చేతిలో అవమానాలు పాలు కావడం తథ్యం. అంతేకాదు, ప్రతి మగవాడు చెడ్డ వ్యక్తులకు దూరంగా ఉండడమే మేలని చాణక్యుడు చెప్పాడు. ఒకవేళ మీ అధికారులు చెడ్డ వ్యక్తులైతే వారి వద్ద ఉద్యోగం మానేయండి. పోని ఉద్యోగం వదులుకునే పరిస్థితి లేకపోతే కనీసం వారికి వీలైనంత దూరంగా ఉంటూ మీ పనేదో మీరు చూసుకోండి. అలా కాని పక్షంలో మీరు చిక్కుల్లో ఇరుక్కోక తప్పదు. ఇక ప్రతి మగవాడు డబ్బు సంపాదించాలి. మన దగ్గర ఎంత ధనం ఉంటే సంఘంలో అంత పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. కానీ ఆ సంపద ధర్మబద్ధంగా ఉండేలా చూసుకోండి. అధర్మ పద్ధతిలో డబ్బు సంపాదించినా అలా వచ్చిన ధనం ఎక్కువ రోజులు నిలబడదు. మీరు నిత్యం మీ పనితనాన్ని, మీరు పనిచేసే వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకోండి. అదే మీకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. ప్రతి మగవాడు పనిచేయాలి. ఏ పని చేయకుండా సోమరిపోతుల్లా ఉండేవారి వల్ల తనకి కానీ తన కుటుంబానికి కానీ ఎటువంటి ప్రయోజనం ఉండకపోవడమే కాకుండా సమాజంలో వారి పట్ల చులకన భావం ఉంటుంది. అంతేకాదు, మగవారు సంపాదించలేకపోతే వారు మానసిక సంఘర్షణకు లోబడమే కాకుండా వారితో పాటు వారి కుటుంబం కూడా ఇబ్బందుల పాలవుతారు. ఇక డీసెంట్గా తనకంటూ కొన్ని నిబంధనలు పెట్టుకుని పద్ధతిగా బ్రతికే మగవారు ఏ సమయంలోనైనా ఏ ప్రాంతంలోనైనా మనగలగడమే కాకుండా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ఇక వ్యాపారం చేయదలుచుకున్న వారు ఖచ్చితంగా తెలివితేటలతో పాటు తాను ప్రారంభించబోయే వ్యాపారంపై పూర్తి అవగాహన ఉండి తీరాలి. ఆ వ్యాపారంపై అవగాహన లేకుండా ప్రక్కవారిపై ఆధారపడినప్పుడు వారు మీకు ఎంత సన్నిహితులైనా ఏదో ఒక సమయంలో మీరు మోసపోవడమో నష్టపోవడమో జరుగుతుంది. అందుకని మీ వ్యాపారం చేయాలనుకుంటే ఖచ్చితంగా దాని మీద పూర్తి అవగాహన సంపాదించుకోండి. మీకు అంతటి తెలివితేటలు లేకపోతే ఆ నిర్ణయాన్ని విరమించుకోవడం ఉత్తమం. ప్రతి మగవాడు కుటుంబ విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. వారి బాగోగులు చూడటంతో పాటు వారిని క్రమశిక్షణతో ఉండేలా చూడాలి. మీ కుటుంబంలో ఎవరైనా క్రమశిక్షణ తప్పి చేయకూడని పనులు చేయడం వల్ల మీకు సంఘంలో పేరు ప్రఖ్యాతులు నాశనం అవ్వడంతో పాటు మీ నాశనానికి కూడా దారితీస్తుంది. ఆఖరిగా చెప్పబోయేది ఏమిటంటే, ప్రతి మగవాడు కష్టపడే మనస్తత్వంతో పాటు తెలివితేటలు కలిగి ఉండాలి. ఆ రెండింటిలో ఏది లేకపోయినా మీరు కష్టాల పాలు కావడం తప్పదు. సో ఇది ఫ్రెండ్స్ కౌటిల్యుడు చెప్పిన మగవాడు ఖచ్చితంగా చేయకూడని పనులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.